మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఓ రేంజ్ లో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 80,000 చేరి లక్షకు చేరుకుంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా నమోదవుతున్న ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తున్నాయి. తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,840గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 71,810 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 65,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 71,660 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 66,290 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,320గా ఉంది. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర 65,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 71,660 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు, హైదరాబాద్లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,690గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 71,660 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,690గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 71,660 వద్ద కొనసాగుతుంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,690 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 71,660 వద్ద ఉంది. ఇక వెండి ధరలు ఎలా ఉన్నాయంటే, బంగారం ధరలు తగ్గుదల కనిపిస్తే వెండి మాత్రం దూసుకుపోతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో వెండి ధర ఏకంగా లక్షకు చేరువలో ఉంది. మంగళవారం ఢిల్లీతో పాటు ముంబై, కోల్కతా, పూణేలో కిలో వెండి ధర 91,800 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా చెన్నైతో పాటు కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా 96,300గా ఉంది.